రోల్. ఈవెన్ ఐ మా హీరోయిన్ ఇట్ వాజ్ లైక్ సేమ్ టు ఆల్మోస్ట్ సేమ్ టు మై ఏజ్. సో ఇట్ వాజ్ సింపుల్ యాజ్ అ స్టూడెంట్ విచ్ ఐ కెన్ డూ బికాస్ ఆల్ ఆర్ రోల్స్ వేర్ ఈక్వల్ టు అవర్ ఏజ్. సో ఈవెన్ ఐ యాడెడ్ సో మెనీ ఇన్పుట్స్ యాజ్ ప్రార్థన అండ్ వాలి సార్ యాడెడ్ మెనీ ఇన్పుట్స్ యాజ్ మై క్యారెక్టర్ టు. సో ఇట్ వాజ్ ఈజీ టు డూ. రంగోలీ అనే ఒక తమిళ్ మూవీని తెలుగులో సత్యాన్ని తీసుకొచ్చాము. మీరే మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలి. చెన్నై నుంచి వస్తున్నాను కాబట్టి తమిళ్ ఒక్కటే కాదు తెలుగు, నా తమిళ్ ఒక కళ్ళు తెలుగు ఒక కళ్ళు. తెలుగు అంటే పిచ్చి నాకు, తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే ఎవరికైనా ఏ తెలుగు సినిమా చైనాలో వచ్చినా చూసేవాడిని, నాన్నని పిలిచి టికెట్ బుక్ చేయాలి చూడాలి అని చూసేవాడిని అన్ని సినిమాని థియేటర్లో. అంత పిచ్చి ఈ స్టేజ్ పవర్ నాకు తెలుసు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సత్య అంటే తమిళ్లో తెలుగు వాళ్ళు తమిళ్ సబ్ టైటిల్స్ చూసి ఇన్స్టాగ్రామ్లో బాగా పెద్దగా హిట్ అయ్యి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించారు. మేము తెలుగు వాళ్ళు, మాకు తమిళ్ అర్థం కాదు బట్ సినిమా మాకు చాలా నచ్చింది. సో అది ఇప్పుడు మేము మీకోసం తెలుగులో తీసుకొచ్చాము. సో దానికి శివ అంకిల్కి చాలా థ్యాంక్స్. అండ్ నాన్నగారు అమ్మగారు సపోర్ట్ లేకుండా ఇది అసలు ఛాన్సే లేదు. స్వామీజీ సపోర్ట్ లేకుండా అసలు ఛాన్సే లేదు. సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్, వాలి అన్న హీస్ లైక్ మై ఓన్ బ్రదర్, మా అన్నలాగా. అండ్ అదర్ కో ఆర్టిస్ట్ ప్రార్థన అండ్ అదర్ ఆర్టిస్ట్ చాలా థ్యాంక్స్, దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. సో మీరే ఇది ప్రజలకి రీచ్ చేయాలి. థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. నేను రంగోలీ ఆల్రెడీ చూశానండి, అదిరిపోతే సినిమా. తప్పకుండా తెలుగు వాళ్ళందరికీ చాలా గట్టిగా ఎక్కేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికీ. అండ్ వాలి చాలా మంచి డైరెక్టర్ అది చెప్పమంటున్నారు ఆయన అక్కడి నుంచి, నిజంగానే మంచి డైరెక్టర్ అండి ఆయన. అండ్ శివన్న, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అన్న ఈ సినిమా మీరు రిలీజ్ చేసినందుకు. అండ్ అమరేష్ డార్లింగ్ అండి, అతను చాలా బాగా చేస్తాడు యాక్టింగ్, చాలా ప్యాషనేట్. అండ్ ప్రార్థన, ఐ సీన్ యువర్ వర్క్, చాలా బాగా చేశారు. ఇప్పటికిప్పుడు పిలిచి ఇలా మాట్లాడడం అంటే ఎలా ఇంతే వస్తుంది. థ్యాంక్ యూ. వాడు వర్క్హాలిక్గా ఉంటాడు, వేరే ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఎలాంటి వయసెస్ కానీ అదర్ డైరెక్ట్ కానీ ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకోవాలి, ఈ వచ్చినటువంటి పర్పస్ నెరవేరాలి, ఇక్కడ మనం హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ మైసెల్ఫ్, ఆ జీలు ఆ ఎంతూజియాజము ఆ ఎయిమ్ ఓరియంటెడ్ జర్నీ అనేటువంటిది దాన్ని ఒక నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి తను వెళ్ళడం. అందులో టైటిల్ అండ్ ద పోస్టర్ ఇట్సెల్ఫ్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక మంచి యూత్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అనేటువంటిది వస్తే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే ఈ సినిమా, ఇలాంటి సినిమాల సక్సెస్ అనేటువంటిది స్కై ఈజ్ ద లిమిట్ అనే స్థాయికి వెళ్తుంది అనేటువంటిది కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి డబ్బింగ్ సినిమాలు లాంగ్వేజ్ బ్యారియర్స్కి అవేగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి సందర్భాలను మనం చూసాము.